రాదు కాదు అనే వర్డ్స్ ఎక్కువగా నచ్చవు, కానీ ఈ రెండు వర్డ్స్ని యూజ్ చేస్తూ ఈ మధ్య రోల్ రైడర్ చాలా ఫేమ్ అయ్యాడు. ఆ పాట ఇప్పుడు హల్చల్ చేస్తుంది డిజిటల్ మీడియాలో. ఆ పాట తాలూకు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. రాదు అంటేనే ఒక నెగిటివ్ వర్డ్, కాదు రాదు అనే వర్డ్స్ ఎక్కువ యూత్ వినడానికి ఇష్టపడరు, కానీ ఈ రెండు వర్డ్స్ మధ్యనే చాలా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే మనం దాన్ని పాజిటివ్ కూడా వాడుకోవచ్చండి. నాకు బూతులు రాదు, నాకు స్మోకింగ్ చేయడం రాదు, దాన్ని రాదునే పాజిటివ్ కూడా వాడుకోవచ్చు. అలా మనం నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి, ఆ నెగిటివ్లో పాజిటివిటీ కూడా ఉంది అని ఆలోచించాలి. రాదు సాంగ్ ఎక్కడి నుంచి, 31st డ్రంక్ అండ్ డ్రైవ్స్ దగ్గర నుంచి మొదలైంది ఈ సాంగ్? అనలేదండి, నేనైతే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకలేదు. సో ఎందుకంటే నేను తాగను, స్మోక్ చేయను, ఇది చేయను కాబట్టి. బట్ నేను ఈ చూశానండి వీడియో, ఒకటి వీడియో, ఒక అతను మన ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర నీకు పోలీస్ వాళ్ళని నీకు మీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా, సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా అనేసి మాట్లాడుతున్నప్పుడు అది ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికాడు, బేసిక్గా చేసింది తప్పు అక్కడ. సో పోలీస్ వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాడు, అంటే తాగిన మైకంలో తను మాట్లాడడం కూడా అంటే కొద్దిగా రెస్పెక్ట్ ఏదో మిస్ అయిందేమో అనిపించింది. బట్ దెన్ మేము రాన్ రాన్ ఏమవుతుందంటే 31st వస్తుంది. సో కామ్రాన్ ఒక ఐడియా ఇచ్చాడు, అరే ఆ రాదు బాయ్ని యూనో ట్రై చేద్దామని, ట్రై చేద్దాము ఒక సాంగ్ చేద్దామని. సో ఇమీడియట్లీ నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, సరే తను డ్రంక్ అండ్ డ్రైవ్లో యూనో చాలా గహడావడి చేశాడు, ప్రతి ఒక్క మెయిన్ పేజ్లో మనోడే రాదు రాదు అన్నాడు, టీవీ ఛానల్లో రాదు అన్నాడు, ఎందుకు తనతోటే మనం ఎందుకు మెసేజ్ పాస్ చేయద్దు, ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో తనతోటే మెసేజ్ చెప్తే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, మంచిది కాదు, మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదని తనతో చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను కూర్చొని ఒక మంచి సాంగ్ చేస్తే ఎవరు వినరండి. సో ఎవరైనా ఇలా ట్రోల్ అయిన వారితోటే మంచి జనాలందరికీ రోల్ చేయించడం అనుకోండి వర్డ్స్, సో బాగుంది, క్యాచీ ఉంటుంది, అంటే చాలా రీచ్ అవుతుంది. ఎంతసేపు కూర్చొని సీరియస్గా ఏ నువ్వు తాగద్రా, నువ్వు చేద్దండి, ఎవరు వింటారంటే ఏదైనా ఎంటర్టైనింగ్ వేలోనే మనం మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చే విధంగానే చెప్పాలి, ఇవ్వాలి అంతే. ఇప్పుడు రేపు ఈరోజు రాదు సాంగ్ అనేది ఎంతోమంది టిక్టాక్లో వేశారు, లాస్ట్లో ఇచ్చిన మెసేజ్ తనైతే మద్యపానం ఆరోగ్యానికి కానికరా, చెప్పరా అంటే పర్లేదు చెప్పండి. ఆ మెసేజ్ చాలామంది టిక్టాక్ చేస్తారు, టిక్టాక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. అంటే నార్మల్గా అందరూ ఒక వీడియో పెట్టుకొని అరే ఎవరు తాగకండి రా అని చెప్పుకునే బదులు ఒక టిక్టాక్ చేసుకొని చాలామందికి వెళ్ళింది కదండి మెసేజ్. సో రీచ్ ఇంపార్టెంట్, రీచ్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మేము అనుకుంటే ఏంటంటే 31st రోజు నార్మల్గా ఎవ్రీ సాటర్డే సండే మనకి ఫ్రైడే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అవుతూనే ఉంటాయి ఆ రోడ్ మీద. కానీ 31st రోజు ఏమవుతుందంటే తాగునోడు కూడా తాగుదామని ట్రై చేస్తాం, కొత్తగా ట్రై చేద్దాం ఈ ఇయర్కి రెజల్యూషన్ లాగా, ఏదో ఈ ఇయర్లో మనం మెచ్యూర్ అయినామరా తాగాలని ఆలోచన. ఆ రోజు మాత్రము నాకు పర్సనల్గా ఇన్సిడెంట్ ఒకటి అయింది. ఏంటంటే నేను 2013-15 నేను సికింద్రాబాద్ నుంచి ఇట జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చినప్పుడు బేగంపేట మీద ఇద్దరు చనిపోయారు యాక్సిడెంట్లో, తాగి ఆ ఫ్లైఓవర్ గుద్దుకొని చనిపోయారు. సో ఆ ఇన్సిడెంట్ నాకు స్టిల్ గుర్తుంది. అంటే 31st రోజు నేను తాగి అదేదో న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాగా ఎవ్రీ మామూలు సాటర్డే సండే అట్లా అయ్యారు, ఈ 31st నైట్ రోజు మొత్తం హుషారులో ప్రాణాలు పోగొట్టుకుంటాం, అదేదో ఈ సాంగ్ ఏదో హైప్ వేరే ఉంటుంది 31st నైట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫన్లో వాళ్ళు ఏం చేస్తుందో తెలియదు ఆ మైకంలో. సో అందుకే మనము ముందు రోజు రిలీజ్ చేద్దాము, రీచ్ అవుతుంది ఎక్కువ అనేసి. సో చాలా చాలా మంది ఆదరించారు. 1.5 మిలియన్. అవునండి, అవును 1.5 మిలియన్ అంటే డిజిటల్ మీడియాలో బ్లాక్ బస్టర్ అన్నట్టు. అదే అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇన్ని టిక్టాక్లు అయితే నేను ఎప్పుడు చూడలేదండి, టిక్టాక్లు మామూలుగా లేదు, చాలా మంది టిక్టాక్లు వేశారు. అంటే అది కూడా మనము సాంగ్లో కూడా స్మోకింగ్ చేయకుండా క్యాన్సర్ వస్తుందా, మందే తాకుండా లివర్ చేతికి వస్తుందా, సో ఇలాంటి పాజిటివిటీ మాటే జారిపోతే తిరిగి వెనక వస్తుందా, రాదు ఇవన్నిటికీ రాదు అనే వర్డ్స్ తోటి మనం చేస్తాం. టోటల్ ఏదైతే యూత్కి దగ్గరగా ఉంటాయో, యూత్ని త్వరగా అట్రాక్ట్ చేస్తాయో, ఆ సబ్జెక్ట్ని చూజ్ చేసుకోవటంలో యువర్ మాస్టర్. ఎక్కువగా ఏంటంటే మీరు తీసుకునే కాన్సెప్ట్స్ అవి కూడా అందరికీ రిలేట్ అయ్యే విధంగా ఉన్నాయి. అరుపు దగ్గర నుంచి మీ ప్రయాణం కొత్తగా మొదలైంది అనుకోవచ్చా కొంచెం? డెఫినెట్లీ ఏంటండి, ఎందుకంటే పతంగ్తోటి అందరిని నవ్విచ్చాము, అరుపుతో అందరిని ఏడిపించానండి నేను. సో అంటే ర్యాప్లో నా సైడ్ నుంచి నేను చేసే అన్ని మాస్ సాంగ్స్ ఎన్ని చేసాడు. అరుపు సాంగ్ రిలీజ్ అయినప్పుడు జనాలు నమ్మలేదంట, ఇదేదో మాస్ సాంగ్, ఇంకో మాస్ సాంగ్ ఉండొచ్చు అరుపు అంటే ఇంకేదో కేక్ అనుకున్నారు అందరూ.
కానీ ర్యాప్ తో కూడా ఏడిపించచ్చు, ర్యాప్ కూడా ఒక సోషల్ మెసేజ్ ఇవ్వచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మంది అంటారు సంగీతాన్ని కేటగిరీ చేస్తారు కానీ సోలు ఉంటే సోల్ ఒక్కటే సంగీతానికి అని చాలామంది చెప్తారు. అది ఈ అరుపులో కానీ ఇప్పుడు ఈ రాదులో కానీ ఆ చిన్న ఫ్లేవర్ కనిపిస్తూ వెళ్తుంది. అవును, అంటే నేను ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు చాలామంది ప్రజలకు తెలిసిపోయింది, ఎస్పెషల్లీ పిల్లలకి నేనంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చాలామంది, ఒకప్పుడు కాలేజీలలో తిరుగుతున్నాను, ఇప్పుడు స్కూల్స్లలో తిరుగుతున్నాను, పిల్లలు వాళ్ళందరూ నన్ను కలవాలనుకుంటున్నారు. సో నేను వాళ్ళని కలిసినప్పుడల్లా నాకు ఒక ఆలోచన వస్తుంది, ఎందుకంటే వీళ్ళు నన్ను ఇంతగానో ఇష్టపడుతున్నారు, నేను వీళ్ళకి తిరిగి ఏమిస్తున్నాను. సో మన సైడ్ నుంచి మ్యూజిక్ అనేది చాలామందికి చాలా విధాలుగా మనం స్ప్రెడ్ చేయొచ్చండి మెసేజ్, గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. నాకు గుడ్ వే ఇష్టం. సో దాన్ని చాలామందికి మా పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకి మంచి నేర్పించి రేపొద్దున నాలాగా తయారవ్వాలని కోరుకుంటాను. సో అందుకే వాళ్ళకన్నీ మంచి మెసేజ్లు ఇచ్చుకోండి. ఒక బూత్ ఉండదండి, ఒకవేళ బూత్ ఒకవేళ ఉన్నా కానీ మన అరుపులో కూడా తిట్టడమే ఉంటుంది, ఎందుకంటే తప్పు చేసే తిడతాను. సో దాని గురించి ఉంటుంది కానీ ఎప్పుడూ నేను మా ఫ్యాన్స్ అందరికీ నా ఉన్న యంగ్ కిడ్స్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఇద్దామనే ఉంటుంది. మనకి మేజర్గా జరిగే దాడులన్నీ అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు కారణంగా చూపిస్తారు. ఇలా వేసుకుంటే ఎవడైనా చూస్తాడు, ఇలా వేసుకుంటే తిట్టరా, ఇలా వేసుకుంటే కామెంట్ చేయరా, ఇలా ఇలా తిరుగుతుంటే వాళ్ళు అన్నారని భయ ఏడవటం ఎందుకు అంటారు. కానీ వాళ్ళందరికీ ఒక సమాధానం కనిపించింది అందులో, యాక్చువల్గా మైండ్ సెట్లో ఉంది, వేసుకునే డ్రెస్లో లేదు. అది మీరు మీ సాంగ్తో దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. మనిష ఎరబత్తిని కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. చాలా చాలా అండి, తను సోల్ ఆఫ్ ద సాంగ్ అని చెప్పచ్చండి. అంటే తను యాక్చువల్ నేను బిగ్ బాస్ ఉన్నప్పుడు తను పాడుతుందని తెలియదు, కామ్రాన్ సో కోరస్ సాంగ్ మనీష అని అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే బయటకు వచ్చాక సాంగ్ చేస్తానో తన సోల్ ఆఫ్ ద సాంగ్ అండి. సో కామ్రాన్ కరెక్ట్ పర్సన్, కరెక్ట్ సింగర్ని చూస్ చేస్తాడు ఆ విషయంలో మాత్రం. ర్యాప్ మ్యూజిక్ అనేది తెలుగులో గుర్తుకొస్తే మీరే గుర్తుకొస్తారు. ఆ ర్యాప్ మనకి ఎక్కడ వినిపించినా సరే ఆ ర్యాప్ తాలూకు రిఫరెన్స్ మీరే కనిపిస్తారు. ఎలా అనిపిస్తుంది రోల్ ర్యాప్కి, మీకు అవకాశాలు పెరుగుతున్నాయా? ఒక 10 ఇయర్స్తో పోలిస్తే ఇప్పటికీ ర్యాప్ మ్యూజిక్ పట్ల తెలుగు మ్యూజిక్ ఎలాంటి ప్రత్యేకతను చూపిస్తుంది? ఒక డైలాగ్ ఉంటుంది కదండి ఒక మూవీలో, అసలు బ్రహ్మానందం గారు అంటారు, అసలు సంగీతం ఏమైపోతుందో తెలియట్లేదండి అనేది ఒక డైలాగ్ ఉంటుంది ఒక మూవీలో. సో నాకు నేను ర్యాప్ చేస్తున్నప్పుడు ఒకసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందని అనిపిస్తుంది. అలాంటి టైంలో నాకు నేను ర్యాప్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ర్యాప్ ఏమైపోతుందేమో, అసలు తెలుగులో చేయొచ్చా, నేను చేస్తున్నాను ర్యాప్ ఎందుకంటే నేను ర్యాప్ చేసేటప్పుడు నేను రేప్ చేస్తున్నాను అనేసి అని వాళ్ళు చాలా మంది తిట్టేవాళ్ళు. అరే రేపిస్ట్ అని తిట్టేవాళ్ళు నన్ను, పాటలు కూనీ చేస్తున్నారు అని. ఇప్పటికే పరపరపర ట్రోల్ అయింది అనుకోండి వేరే సంగతి, అప్పుడప్పుడు ట్రోల్ అవ్వడం కూడా మంచిదే అండి. మంచిది, తప్పులు తెలియాలి కదా, తెలియాలి. అంటే ట్రోల్ అవ్వడంలో మనకి అంటే కొద్దిగా మనకి కొద్దిగా తిక్కు ఉంటుంది కదా అండి, చిన్న చిన్నవి అట్లాంటివి అప్పుడప్పుడు వదులుతుంటే కూడా జనాలకి అరే వీడు ఇది కదా ఇది కూడా చేస్తుండే ఉంటుంది. అదే కాకుండా మీరు అనడం ఏంటంటే, నేను 10 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసినప్పుడు ర్యాప్ నాకు నిజంగా ఒక విజన్ ఏం లేదండి, ర్యాప్ చేయాలి అన్న ఒక్క ఆశ తప్ప అది ఏమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి ప్రణాళిక లేదు ఏం లేదండి. నాకు ఒకటే ఫోకస్ అండ్ డిటర్మినేషన్ రెండు ఉన్నాయి, నాకు చేయాలి ఇది పలాన్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. అది నాకు తెలిసి అన్రిలెంట్లెస్లీ అంటే నా జర్నీని ఆగకుండా నేను చేసుకుంటూ వెళ్తున్నాను కదా, ఆ జనాల ఆదరణ జనాల్లో ఉన్న లవ్ నేను లభించుకుంటూ వెళ్తున్నాను. సో అలా నా జర్నీ ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్తుంది. సో నేను ఒక ప్లాన్ ఏం చేసుకోనండి, అంటే ఈ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఇట్లా చేయలేదు. వాట్ కమ్స్ ఇన్ మై వే ఐల్ కీప్ టేకింగ్ ఇట్. ఇప్పుడు నేను ఆల్బమ్ చేస్తున్నాను. సో ఆల్బంలో ఒక కొన్ని సాంగ్స్ 10 సాంగ్స్ ఒకటే సార్ ఉంటాయి. ఇది ఎప్పుడో నేను ఎప్పుడో ప్లాన్ చేసుకోలేదు, అలా ఎప్పటికప్పుడు ఐడియాస్ వస్తుంటాయి. ఇప్పుడు రాదు అనేది నేను ప్లాన్ చేయలేదు దాన్ని, అది జరిగిన ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ వాడుకొని దాన్ని ఒక మెసేజ్ ఇస్తున్నాను. 10 ఇయర్స్లో ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చావు అనిపిస్తుంది? అంటే ఐ థింక్ చాలా దూరం వచ్చారు, మామూలు విషయం కాదు. ఆలోచిస్తున్నాను అంటే ఒకప్పుడు సైకిల్ దొక్కుని స్టూడియోకి తిరిగేవాడిని, ఈరోజు యూనో చాలామంది నా పాటలు వింటున్నారు. అప్పట్లో ర్యాప్ అసలు ర్యాప్ అంటే కూడా తెలియదు చాలామందికి, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా చాలామందికి ర్యాప్ అంటే తెలిసింది. అంటే చాలా కింద పడి కొన్ని రోజులు ఒక 1-2 ఇయర్స్ వర్క్ లేకుండా ర్యాప్ అని తిరుగుకుంటూ
ఈరోజు పలానా రోజులో ఈరోజు ర్యాప్ అంటే ఏంటో అందరికి తెలుసు. సార్ ర్యాప్ అంటే రోల్ రైడా తెలుగు ర్యాప్స్ పాడుతుంటారు. నేను చాలా చాలా దూరం ప్రయత్నిస్తానండి. మీకు సినిమా పాటలే కాకుండా మ్యూజిక్ కాన్సర్ట్లో ఎక్కువగా కనిపిస్తుంటారు, మీకు షోస్ ఎక్కువ చేస్తుంటారు, ఆడియన్స్ రెస్పాన్స్ డైరెక్ట్గా తెలుస్తుంటుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది అలాంటప్పుడు? మన ఆడియన్స్ నేను షోస్ చేస్తున్నప్పుడు మాత్రమే, నేను మైక్ నార్మల్గా సింగర్ ఇట్లా పాడుతున్నప్పుడు మనం ఎంజాయ్ చేయడం చేస్తాం. నేను నా షోలో నేను ఫస్ట్ లైన్ పాడి మైక్ అంతా అట్టే పెడతానండి, మొత్తం సాంగ్ వాళ్ళే పాడేస్తారు. నేను పాడని సాంగ్ మొత్తం వాళ్ళే పాడేస్తున్నారు సాంగ్. అంటే ఒకప్పుడు నేను ఇంగ్లీష్ సాంగ్స్లో నేను చూస్తున్నప్పుడు ఎంఎన్ఎం అన్న 50 సెంట్ అన్న వీళ్ళు పెద్ద పెద్ద ర్యాపర్స్, వీళ్ళు పాడుతుంటే మొత్తం నేను పాడేవాడిని. ఇలా పలానా రోజు తెలుగు ర్యాప్ని జనాలు ఎన్నిసార్లు వింటే ఆ సాంగ్ ఒక పద్యంలాగా గుర్తుంది అంటే నేను చాలా సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతాను. చిల్లర కొట్టు ర్యాప్ అయితే అది సూపర్ అండి. అది ఫస్ట్ నా తెలుగులో ఒక ప్రయత్నము. అది మాత్రము ఆ కొట్టు ఇప్పటికి ఇంకా తిండిస్తుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక ఎటువంటి బ్యాక్లాగ్స్ అంటే వీళ్ళు ఈ సైడు ఆ సైడ్ అని లేకుండా అందరు వాడు అనిపించుకుంది మాత్రం మీరే అనిపిస్తుంది హౌస్లో. ఇప్పటికీ ఆ ఇమేజ్ అలాగే ఉంది. ఎక్కడ ఒక గ్రూప్లో వేయటానికి లేదు. అదే అంటారు అంటే ఐ థింక్ అది బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే మన నన్ను గల్లిపోరాడు అంటారు కదా, నువ్వు గల్లిపోరాడు కదా, నువ్వు మా ఇంటి పోరాడు అని చాలామంది అంటుంటే అంటే అది ఒక మనం వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అనే ఫీలింగ్. అది నిజం చెప్పాలంటే అంత ఈజీగా లభించదండి. ఒక లవ్ అనేది జనాల మధ్య లవ్ అనేది సంపాదించడం చాలా అరుదు. అలాంటిది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. సో దీని నుంచి కాపాడుకుంటూ ఇంకా చాలామందికి ఇంకా చాలా విధాలుగా హెల్ప్ చేసి ఒక సోషల్ మెసేజ్ నా సాంగ్ ద్వారా ఇచ్చి ఇంకా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. అందుకే దేవిశ్రీ సినిమా పాటల్లో కనిపించారు. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు కానీ లేకపోతే పాటలకు కానీ ఏమైనా సైడ్ నుంచి అవకాశాలు ఏమైనా ఓపెన్ అయినాయా? కొద్దో పెద్దవి ఉన్నాయండి. సో నేను అనౌన్స్ చేస్తాను, అంటే ఒఫీషియల్గా అనౌన్స్ చేస్తాను. కానీ డెఫినెట్లీ చాలా పెద్ద ఆఫర్స్ ఉన్నాయి బిగ్ బాస్ తర్వాత. అంటే నా మ్యూజిక్ పరంగా డెఫినెట్లీ వాళ్ళు చాలామంది చూశారు. అంటే పెద్ద పెద్ద హీరోస్ అన్నీ అందరూ కూడా ఉన్న రామ్ చరణ్ గారు కలిసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో మాట్లాడారు, ఏ బిగ్ బాస్లో నువ్వు ఇట్లా చేస్తుండే ఏమేమి కలర్ వేసుకున్నావు ఇప్పుడు సార్, అది బయటకు వచ్చా కదా సార్ కలర్ వేసుకున్నానంటే. సో అక్కడ నుంచి రిసెప్షన్ ఉంది. అంటే తెలుగు ర్యాపర్ ఒకడు ఉన్నాడు హౌస్లో ఉన్నది అర్థమైంది. అక్కడ నుంచి అలా ఆఫర్స్ చాలా వచ్చాయండి. సో సూన్ మీరు చాలా పెద్ద పెద్ద యూనో పర్ఫార్మెన్సెస్ అన్న యూనో పెద్ద ప్లాట్ఫామ్స్లో డెఫినెట్లీ రోల్ రావడానికి చూస్తాను. ఇప్పుడు రాదు అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు రీసెంట్ హిట్, మీకు మీ నుంచి వచ్చిన వాటిలో దాని మీద కొంతమంది అందులో ఉన్న మీనింగ్ని వాళ్ళు ఓన్ చేసుకొని మీ మీద అటాకింగ్ మొదలెట్టారు, ఏం సమాధానం చెప్తారు రోల్ వాళ్ళకి? ఇప్పుడు ఒక్కటే నమ్ముతానండి, మనం 100% ఆఫ్ పీపుల్ని ఎప్పుడు సాటిస్ఫై చేయలేము ఏ వర్క్లోనే ఉండండి. ఎప్పుడు ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మనకు అగేన్స్టే ఉంటారు. సో నేను ఎప్పుడు ఒకవేళ 100 ఉన్నారనుకోండి, నాకు 10% పీపుల్ అగేన్స్ట్లో కానీ నేను 90% పీపుల్ నా దగ్గర ఉన్నారు. నేను ఒక మెజారిటీ కౌంట్, నాకు మెజారిటీ కౌంట్ అండి. నాకు 90% ఆఫ్ ద పీపుల్ నాకు మెసేజ్ చేసి అన్న పాట సూపర్ హిట్, నువ్వు ఏం పట్టించుకో, అది కనిపిస్తుంది క్లిక్స్లోనే కనిపిస్తుంది. ఇంతమంది టిక్టాక్ చేస్తాను. సో నెగిటివిటీ ఎప్పుడన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, పాజిటివిటీ ఎక్కువ చూస్తాను. నాకు 90% చాలండి నా పాస్ మార్క్. వాళ్ళని ఫోన్ చేసుకున్నారు మీ సాంగ్ని నెగిటివ్గా? ఇంకా ఒక్కొక్కరిది ఒక పర్సెప్షన్ ఉంటుందండి. ఇప్పుడు మనము ఒక 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 వర్డ్ని మనం నో అని ఎన్నో అని ఉండొచ్చు, నో అని కేఎన్ఓ డబ్ల్యూ ఉంటారు. నో నెగిటివ్ అయితే నో అని తీసుకుంటాడు, పాజిటివ్ అయితే కేఎన్ఓ డబ్ల్యూ తీసుకుంటాడు. సో మనము పాజిటివిటీ సైడ్ వేసుకుంటాం. సో వాళ్ళు ఎందుకు తీసుకున్నారని ఆలోచిస్తే అది ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో నా ఆర్గ్యుమెంట్స్ వద్దు, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచనలో ఉంటాను, కానీ ఆర్గ్యుమెంట్లో దిగా వీళ్ళని మళ్ళీ వీళ్ళని సాటిస్ఫై చేసే పనులు లేదు. అది ఇంకో నెక్స్ట్ సాంగ్ చాలా మా 90 వెయిట్ చేస్తున్నారు నేను నెక్స్ట్ ఏం సాంగ్ చేస్తానని. సో నా కాన్సన్ట్రేషన్ అంతా నెక్స్ట్ చేసే సాంగ్. యాక్చువల్గా తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్లో ర్యాప్ చేసే ఆలోచన ఉందని లాస్ట్ టైం కలిసి, సో ఆ ప్లానింగ్ ఏమన్నా ఉంది? అండి డెఫినెట్లీ. మీరు ఇంతమంది అన్నట్టు ఒక ఆల్బమ్ ఏదైతే అనుకుంటున్నానో, సో దాంట్లో ఒక బిర్యానీలాగా మీకు ఒక ఫుల్ మీల్స్ ఇస్తాను నేను.
అన్ని విధాలుగా యూనో ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ సాటిస్ఫై అయ్యే విధంగా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతమంది అన్నాను 100% అది 90% అది ఆ 10% ఇంకో సాంగ్లో సాటిస్ఫై అయ్యే విధంగా, సో అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఒక ఆల్బమ్ చేస్తున్నాను. సో దాంట్లో ఉన్నట్టు లాస్ట్ టైం మిమ్మల్ని ఉన్నట్టు ఆ ప్లాన్లో డెఫినెట్లీ ఉన్నాను. సో మీరు సూన్ డెఫినెట్లీ మన టీఫైలో ఒకసారి మనం దీని గురించి కూడా మాట్లాడుకుంటాం కొన్ని రోల్లో. యాక్చువల్గా మీడియంస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఆ రోల్ మీరు చూస్తున్నావు, ఒక సినిమా అనేది బిగ్గెస్ట్ మీడియం, ఆ తర్వాత టెలివిజన్ ఇండస్ట్రీ, శాటిలైట్ మీడియం, ఇప్పుడు డిజిటల్ మీడియం ఈజ్ రూలింగ్ ద ఎంటర్టైన్మెంట్. ఈ ప్లాట్ఫామ్ చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది, ట్రై చేసే వాళ్ళకి ఒక షోకేస్లాగా ఉపయోగపడుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది డిజిటల్ మీడియం అనేది ఒక వాస్ట్గా డెవలప్ అయిన తర్వాత ఆ మీడియం మీలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది? నేనైతే నాకు 100% ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఒకనొక టైంలో నేను ర్యాప్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ అనేది ఇంకా రాలేదు, అప్పుడు ఎగ్జిస్టింగ్ రాలేదు. అప్పుడు మ్యూజిక్ అంటే ఓన్లీ సినిమానే మ్యూజిక్ అండి. దాంట్లో ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయండి, ఎన్ని సినిమాలలో ర్యాప్ అనేది ఎంత స్పెషల్గా తీసుకుంటున్నారు. యూట్యూబ్ అనేది నిజంగా లేకపోయి ఉంటే ఈరోజు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటే చాలా పెద్ద న్యూ అంటే ఒక కొత్త డిజిటల్ మీడియం చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే రీచింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఈ పలాంటి రోజు ఇప్పుడు మీరు మేము కనెక్ట్ అయినాని ఫేస్బుక్లో చిన్న మెసేజ్, అరే ఇంటర్వ్యూ చేయాలి అని అంటే ఇమీడియట్ రీచ్ ఉంది. ఒకప్పుడు అలా ఉంటుందండి, లేదు. సో ఈ మధ్య ఐ థింక్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మన లైఫ్లో నా బ్యాంక్లో డిజిట్స్ యాడ్ చేస్తాను. సూపర్, అది సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనిషికి బ్రతకడానికి కావాల్సిన డిజిట్సే. సో డిజిట్సే, ఆ డిజిట్సే ఆ యూట్యూబ్ వ్యూస్ అని ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ లైక్స్ అని ఉండొచ్చు, ఏదని ఉండొచ్చు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనొచ్చు. డిజిట్స్లో చాలామంది డిజిట్స్ మారిపోతుంది, మారిపోతుంటాయి. సో మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. సో అందుకే నేను డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది, దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు నెగిటివ్ కూడా ఇవ్వచ్చు, కానీ నువ్వు నీ పాజిటివిటీ చాలా రోజులు బతుకుతుంది, నెగిటివ్ ఎప్పుడు నీ కిందికి దించుతుంది అంతే. సో ఇన్స్టెంట్గా నువ్వు ఫేమ్ అవ్వచ్చు కానీ, బట్ అవును పేరు సంపాదించుకోవడము చాలా ఇయర్స్ పడుతుందండి. ఒక్క మాట చాలు, ఒక్క చిన్న పని చేయాలి నేను నెగిటివ్ దింపడానికి. సో అది కాపాడుకుంటూ వెళ్ళడం అనేది చాలా విషయం. అదే డిజిటల్ ప్లాట్ఫామ్లో నువ్వు మంచి చేసుకుంటూ ఇంకా చాలామందికి ఈరోజు యూట్యూబ్లో పతంగ్ సాంగ్ ఎంతమంది 22 మిలియన్ వ్యూస్ అండి, ఎన్ని ఎవ్రీ ఇయర్ ఆడుతుంటా పాట. ప్రతి సంవత్సరం కూడా దానికి తాలూకు వ్యూస్ కానీ దాని తాలూకు ఆదరణ కానీ పెరుగుతుంది. అంటే ఒక సాంగ్ ఒక దానికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళాం, కానీ ఇది ఎలా కాదు, ప్రతి సంవత్సరం అది రెన్యువల్ అవుతూనే ఉంది. రెన్యువల్ అవుతూనే ఉంటుంది. అది అంటే నేను నిజంగా నేను కామ్రాన్ మాత్రం ఈ విషయంలో చాలా హ్యాపీ ఉంటాం. ఎందుకంటే ఒక సాంగ్ ఫర్ ఎవ్రీ సంక్రాంతి వచ్చినప్పుడు ఫ్రెష్ సాంగ్లా అని ఉంటుంది, డైరెక్ట్ ఓవెన్ నుంచి ఇప్పుడే వేడి వచ్చిననే విధంగానే ఉంటుంది. సో అది ఎవ్రీ ఇయర్ రోల్ రైడా ఉన్నాడని గుర్తు చేస్తుంటుంది. థ్యాంక్స్ సెలబ్రేషన్స్ అప్పుడు ఓఫర్స్లోను అక్కడ మ్యూజిక్ కన్సర్ మీ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, వాళ్ళు పతంగ్ సాగ్ పతంగ్ సాంగ్ చేస్తుంటారు. సో ఆ విషయంలో మాత్రం మేము నిజంగా లక్కీ. అంటే అలాంటి సాంగ్ ఒకటి మా జీవితంలో ఎప్పుడు ఉండిపోయింది, పతంగ్ సాంగ్. అలా అయితే అరుపు సాంగ్ ఒకటి, అరుపు మీకు కొత్త ఇమేజ్ కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. చాలామంది పతంగ్ సాంగ్ ఉన్నప్పుడు అబ్బాయిలందరూ అందరూ డ్యాన్స్ చేసేవారు, అమ్మాయిలందరూ అన్నా ఉంటే అబ్బాయిలకి వేస్తావు అన్నా మాకు లేదా అన్న సాంగ్ అన్నట్టు, కానీ నిజంగా అమ్మాయిలకు ఉంచి ఒక సాంగ్ చేశానని నాకు పర్సనల్గా సాటిస్ఫై అయింది. సో కొత్త ఆడియన్స్ యాడ్ అయ్యారు నాకు, డెఫినెట్లీ యాడ్ అయ్యారు, కొత్త ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. నేను ఇలానే ఇంకా కొద్దిగా ఇంకా డిఫరెంట్ వేలో ఇంకా చాలామందికి ఎంటర్టైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను. రీసెంట్ హిట్ రాదు మా కోసం ఒకసారి, షూర్ ఏం రాదో చూద్దాం. షూర్ షూర్. ఓటే వెయ్యకుంటే మంచి గవర్నమెంట్ వస్తుందా, స్మోకింగ్ చెయ్యకుంటే క్యాన్సర్ అయినా వస్తుందా, మందే తాకుంటే లివర్ చేతికి వస్తుందా, ముఖేష్ లేకుండా సినిమా అయినా వస్తుందా, రాదు 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 రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏదైనా ఒక నెక్స్ట్ ఇమీడియట్గా మీ నుంచి వచ్చే సాంగ్ ఏముంది? నెక్స్ట్ ఇప్పుడు రాదు కదా, నెక్స్ట్ వస్తుంది అండి. వస్తుంది యాక్చువల్లీ. అంటే ఈసారి మాత్రం నేను మీకు చెప్పినట్టు ఆల్బమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. సో నా ఆల్బమ్ టైటిల్ అనేది నా బర్త్డే రోజు అనౌన్స్ చేస్తున్నాను. సో January 26th నా బర్త్డే వస్తుంది. సో ఆ రోజు నా ఫాలోవర్స్ అందరికీ వాట్ ఈస్ ద న్యూ ఆల్బమ్ అని నేను చేస్తున్నా. ఈ ఆల్బంలో మీరు 10 సాంగ్స్ 10 ఆడియో సాంగ్స్ 10 ఎందుకంటే అన్న ప్రతిసారి
అన్న 3 మంత్స్కి ఒక పాట వేస్తామన్నా, త్రీ మంత్స్కి ఒక పాట వేస్తే సంవత్సరం 4 పాటలు ఇస్తే మేము ఏం అన్న ఎంజాయ్ చేయాలా అని అంటే అన్నకు అనిపించింది, సరే ఒకటే సార్ 10 సాంగ్స్ ఇచ్చేద్దాం, ప్రాబ్లీ అన్నీ హిట్ అవ్వచ్చు, హిట్ అవుతే సూపర్ అండి, అన్నీ హిట్ అవ్వాలని చేస్తాం, ప్రతి ఒక్కరూ ఆల్బమ్ ఏ సాంగ్ చేసినా ఏ సినిమా చేసినా హిట్ అవ్వాలని చేస్తుంటారు. సో మేము కూడా డెఫినెట్లీ హిట్ అవ్వాలని అన్ని ప్రయత్నిస్తాం, హోప్ఫుల్లీ కొన్ని హిట్ అయ్యాయి అనుకోండి దాన్ని వీడియో సాంగ్స్ చేస్తాం. క్యామెరాన్ మ్యూజిక్ దర్శకుడుగా కూడా ట్రాక్లో ఉన్నాడు. అవును, ట్రాక్లో ఉన్నాడు. సో మీరు ఇప్పుడు ఒక బిగ్ బాస్ తర్వాత కానీ ఒక సింగర్గా ర్యాపర్గా మీరు ట్రాక్లో ఉన్నారు, మీ ఇద్దరు కలిసి ఏదైనా ఒక సినిమాకి ఏదైనా ఒక అలాంటి ప్లాన్స్ ఉన్నాయా? సినిమా మీ పక్కన కొంచెం చక్కెర ఉంటే ఒకసారి నోట్లో వేసుకోవాలండి, ఇది నిజంగా ఇట్లా ఏమైనా ఎప్పుడన్నా నిజం అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. రోల్ రైడా అండ్ కామ్రాన్ ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. డెఫినెట్లీ నాకు తెలిసి త్వరలో అవుతున్నాయి, ఎందుకంటే ఆఫర్స్ వస్తున్నాయి, అంటే ఇండివిజువల్గా వస్తున్నాయి. సో కలిసి వస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ సూన్. ఎందుకంటే మంచి సింగిల్ కాంబినేషన్, ఇద్దరు మంచి కాంబినేషన్ ఉన్నాయి. అవును, కానీ అది త్వరలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అవుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.